హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. अंदर चपट स्वागत कल अंदर विद्युत पंपणी कार्यक्रम की विचे मंडल तहसीलदार गारी एमपीडीओ गारी इतर मंडल स्थाई अधिकार पात्रिक अदे विधा रैत सोदर को प्रजाप्रतिनिधुलू नमस्कार రైతు సోదరులకు అందరికీ నమస్కారం సార్ మన శ్రేతమ ఎమ్మెల్యే గారిని శ్రీ పేరెడ్డి గారి సార్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాము ఈ విత్తన పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి విచ్చేసిన మీ మిగిలిన అధికారులు అధికారులు అందరూ దయచేసి సభావేదికి రావాల్సిందిగా కోరుచున్నాం ఇప్పుడు మిగతా కార్యక్రమాన్ని మన కదరి నుంచి వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ సభ్యులు सिद्धारण सार गारी एडीए गारी अग्रिकल्चर आफीसर गारी मंडल अधिकार ग्राम चर्चा रैत नमस्कार गतम विधा प्रभु प्रतिष्ठात्मक मन विन मन चंटे अने कार्यक्रम द्वारा नाण्य विन रैत चंटे अटे ग्राम स्थाई यह रईत भरोसा केन्द्र द्वारा पंपणी चेयटक श्रीक चुकी इंतवर गतम प्रभुत्म चयन गतम रूपना कोसम एष्ट मंडल केन्द्र अग्रिकलर आफीसर्स दी श्रम पड़े रोज वेट चाहिए पैस्थि गतम मन विन मन चंत के అన్న ఒక కాన్సెప్ట్ తో ఈ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఖరీఫ్లో మనం వర్షాధారం కింద వేరుశనగ పంటను త్వరలో విత్తుకుంటూ ఉన్నాం గ్రామ స్థాయిలోనే మొట్టమొదటిసారిగా పంపిణీ చేయడం భారతదేశంలోనే ఇది మొట్టమొదటిసారి మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఇది తొలి ఒక ఇనిషియేటివ్ లాగా మనం దీన్ని అనుకోవచ్చు 20 సంవత్సరాల కితము రోడ్డు రెండు పక్కల శనికాయ కనిపించేది పంట ఇంకా 20 సంవత్సరాల నుంచి ముఖ్యమైనది తగ్గుతా వస్తా ఉంది ముఖ్యంగా ఈజీ స్టార్ట్ చేసిన తర్వాత కూలీల ధరలు తక్కువ లేక రైతులు వేసనగ వేయడమే దాదాపుగా మానుకున్నారు 20 సంవత్సరాల కింద అంటే 1990 ప్రాంతాలలో వేసుకున్న వేసనగలో 2010 2015 ప్రాంతాలలో వేసిన వేసనగ కనీసం అంటే వీళ్ళ అగ్రికల్చర్ స్టాటిక్స్ ప్రకారమే కేవలం 18% ఉంది అంటే 20% తగ్గిపోయింది అసలు కొంచెం దిగులు సమస్య ఏంటంటే జిప్సం వాడితే అవుతారని తెలుస్తుంది అని తెలిసి వచ్చేటప్పటికే ఇది మనం పంట వేయడం మానుకున్నాం జిప్సం టెక్నాలజీ మన చేతికి వచ్చి జిప్సం వేస్తే అవుతారని తెలుస్తుంది 100% తెలుస్తుంది అనిసుకునేటప్పటికే రకరకాల కారణాల వల్ల వర్షపాతం లేకపోవడం వల్ల కావచ్చు ఇవి అవుతారు అదే నీళ్ళు సరిగా రాకపోవడం కావచ్చు లేకపోతే తెగుళ్ళు ఎక్కువ రావడం వల్ల కావచ్చు లేకపోతే కాస్ట్లీ పంట అయినా కావచ్చు కూలర్లు తక్కువ రావడం ఏ కారణం రకరకాల కారణాలు చేత క్రమేమీ ఈ పంటను తగ్గించేసినాం